ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఇక్కడ మీరు సో కాల్డ్ హిందూ బ్రాండ్ అంబాసిడర్ల కింద మీకు మీరు ఎస్టాబ్లిష్ అయ్యే చలామణి అవుతున్న పార్టీ కాబట్టి నేషనల్ లెవెల్లో ఒక పాలసీ తీసుకోండి. వాళ్ళ దగ్గర గణాంకాలు ఈజీగా ఉంటాయి. హౌ మెనీ చర్చెస్ ఆర్ దేర్ ఇన్ ఎంటైర్ నేషనల్ ఎన్ని ఉన్నాయి, దాని మీద నీ స్టాండ్ ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి నీ స్టాండ్ ఎందుకు డీవియేట్ అవుతుంది, ఇలాంటివన్నీ మాట్లాడు. ఇప్పుడు గతంలో పౌరహిత్యులకి ఏదో పథకం అన్నారు అనుకోండి, ఒక గత ప్రభుత్వం, లేదంటే ఈ ప్రభుత్వంలో క్రిస్టియన్ ఫాదర్లకి ఒక సమ్ పథకం అన్నారు అనుకోండి, దట్ ఈస్ అ పథకం అండి. ఇప్పుడు దాన్ని ఏమైనా దాన్ని ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లాగా వచ్చి ప్రభుత్వాలు అనేవి ఇది కంటిన్యూగా ఫాలో అవ్వాలని కాదు, నీ పార్టీ ఏజెండా ఏదో నువ్వు చెప్పుకో, దాని మీద నువ్వు ఎందుకు ప్రైమరీ ఫోకస్ చేస్తున్నావు. ఇప్పుడు అందులో కూడా ఎన్నో చర్చల్లో ఎంతో సతమతం అవుతున్న సిచ్యువేషన్స్ చూసి ఒక డెసిషన్ తీసుకోవచ్చు ఆయన. ఇవాళ ఈ గవర్నమెంట్కి 150 సీట్లు ఇచ్చి మనం పరిపాలించమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటారో కాదో అన్నది నెక్స్ట్ 5 ఇయర్స్ టర్మ్లో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇవాళ మీరు ఏ విధంగా దాన్ని ఫోకస్ చేసినా నాకు ఖచ్చితంగా నాకు తెలుసు నా పక్కనున్న ఫాస్టర్ సోదరుడికి జీతం వస్తుందా నాకు రావట్లేదా ఇలాంటివన్నీ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. దాన్ని నువ్వు ఖండించవచ్చు, ఓ ప్రశ్నోట్ ఇవ్వచ్చు, ఆక్షేపించవచ్చు, కానీ నువ్వు ఏ విధంగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళి ఏదో శ్వేతపత్రాలు తీసుకుని ఇప్పుడు నీకు సీబీఐకి అప్పచెప్పారు అంతర్వేది, దాని మీద నీ అవుట్కమ్ ఏంటి చెప్పు. ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషా ధోరణిని మార్చారు, ఉదాహరణకి బీజేపీ పార్టీ మీద. ఇవాళ దాకా కొంచెం సపరేషన్ పాలిటిక్స్ నడిచే ఉండొచ్చు, ఇవాళ ఆయన ధోరణి మార్చి మాట్లాడారు. దానికి నువ్వు కౌంటర్ ఇవ్వు, కౌంటర్ ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు అంటే ఇదన్నీ హ్యాండ్ ఇన్ గ్లోవ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అంతను. ఓవరాల్గా చూసుకుంటేనండి ఇక్కడ ఏ విధమైన సిచ్యువేషను పొలిటికల్ అన్సర్టనిటీని క్రియేట్ చేద్దాం, రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేద్దాం, ప్రజల్లో సామరస్యత దెబ్బతింది, ఏదో ప్రెసిడెంట్ రూలు ఆర్టికల్ 376 ఇలాంటివి ఏవో వినడానికి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, కానండి ఆ విధమైన సిచ్యువేషన్లో ప్రజలు డ్రైవ్ అవ్వట్లేదు. ఉదానికి రామతీర్థం ఘటనతో మనోభావాలు దెబ్బతి తిన్న తర్వాత అక్కడ ఉన్న కొంతమంది సోకాళ్ళు స్వామీజీలు వెళ్ళొచ్చు, లేకపోతే కొంతమంది ప్రజలు అక్కడ ఆ మొమెంటరీగా దాని మీద ఒక రియాక్టివ్ మోడ్ ప్రదర్శించారు తప్ప దాన్ని ఏమి స్టేట్ లెవెల్లో మొత్తం అంతా తీసుకుని వెళ్ళట్లేదు కదా. ఎందుకు వెళ్ళరంటే ఆ భావాలకి ఆ రోజు వాళ్ళ విజ్ఞతకి సంబంధించింది. నెక్స్ట్ ప్రభుత్వం చర్య తీసుకుంటోందన్నది ఎప్పుడైతే తేట తెల్లమైందో అక్కడికక్కడ స్టాల్ అయింది. కానీ నువ్వు దాన్ని రోజు ఒక నిరంతర ప్రక్రియ రోజు ప్రోహకింగ్ వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, అక్కడితో అక్కడ నిశ్చేజంగా ఉండే సిచ్యువేషనే డ్రైవ్ అవుతుంది. ఎందుకంటే మత సామరస్యానికి అతీతంగా ఇవాళ ఏమి చీఫ్ మినిస్టర్ అయినా ఉండొచ్చు, హిందూ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ ముస్లిం కమ్యూనిటీలను కానీ క్రిస్టియన్ కమ్యూనిటీలను కానీ ఖచ్చితంగా గౌరవించబడ్డాయి. గత ప్రభుత్వంలో చూసుకుంటూ రంజాన్ కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫాలు ఇలాంటివన్నీ మనం విన్నాం కదా. నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎప్పుడైనా జరుగుతూనే ఉంటాయి. అదొక ప్రక్రియ, లౌకిక రాజ్యం మంది దేశమే లౌకికవాదం. నువ్వు ఇవాళ తీసుకొచ్చి నేను హిందూ మీకు మీరు ఒక సో కాల్డ్ కొంతమంది బీజేపీ రిప్రజెంటేటివ్లు 4-5 మాటలు మాది హిందూ దేశం ఇది అని మాట్లాడినంత మాత్రమే దాని ఔన్నత్యంకి ఏమి భంగపాటు కలగదు. ఖచ్చితంగా హిందువుల మనోభావాలు, ముస్లిం మనోభావాలు, క్రైస్తవ మనోభావాలు నిరంతరంగా ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలుగుతూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మెదిలే సాంప్రదాయం ఉన్న మన భారత ఖండంలో, భారతదేశంలో ఉన్నందుకు మనందరూ గర్వపడవలసిందే. ఎస్, లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఏదైతే పార్టీలు ఉన్న రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఏపీలో మా పాస్టర్లకి జీతాలు ఇచ్చేసి మత మార్పిడులు చేపిస్తున్నారని చెప్పేసి కూడా సోమవీరస్ అన్నారు. ఓవరాల్ గా ఈ వ్యాఖ్యలు అన్ని కూడా ఇటువైపు హిందుత్వానికి అటు క్రైస్తవులకి మధ్య గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం అయింది అలా అనుకోవచ్చు. ఇక్కడ ఒకరు రెచ్చగొడుతున్నారు, ఒకరు రెచ్చగొట్టలేదు అనేది ఏం లేదు. బీజేపీ రెచ్చగొడుతుంది రెచ్చగొడుతున్నదని మనం మాట్లాడుకుంటే అవతల వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు ఎవరికి తీసుకోరు, అందరూ ప్రజలతో ఆటలాడుకుంటున్నారు తప్ప ఇది ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉండాలి, ఘర్షణలకు తావి ఇవ్వకూడదు, అందరూ కలిసిమెలిసి జీవించాలి, మనం రెచ్చగొట్టకూడదు. మనం ఏదైనా రాజకీయ పార్టీలు వాళ్ళు చేసిన మంచి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పుకొని వాళ్ళ యొక్క ఓటు బ్యాంకును పెంచుకోవాలి తప్ప కులాల్ని మతాల్ని ప్రాంతాల్ని రెచ్చగొడుతూ ఓటు బ్యాంకును పెంచుకోవాలనే ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో అది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. రాష్ట్ర అభివృద్ధికి ఇంకా కుంటుపడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి అని ఆలోచించాలి తప్ప తెల్లవారి నుంచి ఎక్కడేమి గొడవలు జరుగుతాయి, ఎక్కడేమి సమస్యలు వస్తాయి, దాని మీద పోలీస్ యంత్రాంగం కాన్సన్ట్రేషన్, ప్రభుత్వం కాన్సన్ట్రేషన్, ముఖ్యమంత్రి దాని మీద దృష్టి పెట్టడం, టైం అంతా వేస్ట్ చేసుకుంటూ పోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా కుట్టబడుతుంది. ఈ విషయంలో దీన్ని
అర్థం చేసుకునే పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ ఉన్నారు, లేకుండా ఏం పోలేదు, ఎవరేం రాజకీయాలు చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతున్నది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అన్నది ఒకటే పాయింట్, కుట్ర ఇందులో ఉంది అన్నప్పుడు కుట్రను ఎందుకు వెలుగులేకి తీసుకోవడం రావడం లేదు? అటు సిబిఐ కానీ ఇటు సిఐడి కానీ లేకపోతే సిట్ కానీ ఎవరైనా కానీ ఎందుకు బయట పెట్టి దాన్ని అక్కడితో పులిస్తా పెట్టాలా అనే ఆలోచన ఎందుకు చేయలేదు? ఓకే, అది అధికార పార్టీ పాత్ర ఉండొచ్చు, బయట పెట్టండి, లేదు బీజేపీ పాత్ర ఉంది బయట పెట్టండి, లేదు తెలుగుదేశం పాత్ర ఉంది బయట పెట్టండి, పులిస్టాప్ పెట్టండి. దానికి రోజు ఇదే వ్యవహారం అంతా, రోజు గందరగోళమేనా? ఆడ ముక్కు పాలు కొట్టారు, కులానికి ఇక్కడ రాయి పాలు కొట్టారు, ఆడ చెవు తొలగించారు అని దీని మీదనే మనం డిబేట్లు పెట్టుకుంటున్నాం, దీని మీదే టీవీ ఛానల్స్, దీని మీదే ప్రజలు, దీని మీదనే ప్రభుత్వము, దీని మీద రాజకీయ పార్టీ. ఈ అవసరము, వీటి వల్ల అభివృద్ధి జరుగుతుందా? రాష్ట్ర అభివృద్ధి ఇంకా వెనక్కిపోతా ఉన్నాం మనం. ముందుగానే రాష్ట్రం విడిపోయి ఆ రాజధాని విషయం తేలక ఇవాళ గందరగోళమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఈ పరిపాలించే ముఖ్యమంత్రి అయినా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, దీన్ని పులి స్టాప్ పెట్టాలి మనము అని. అలా పులి స్టాప్ పెట్టకుండా ఊరి కంటిన్యూ చేసుకుంటే ప్రయాణం ఏముంది? దీనివల్ల ఒక రాజకీయ పార్టీ పబ్లిక్ కాల్స్ ఉన్నాయి, పబ్లిక్ కాల్స్ తీసుకున్నాక ప్రసాద్ గారి మీద దగ్గరికి వస్తా. సత్యనారాయణ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ సార్, హలో, నమస్తే, చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజలు అసహించుకునే స్థాయికి వస్తున్నాయి. ప్రతి మనిషి ఏదో కులం ఏదో ఒక వ్యక్తి అయితే మతం అయితే ఉంటది కదా సార్. మేము ఇప్పుడు ప్రైమ్ టైం చూస్తున్నాం, ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏ కులం అని చూస్తాం, కులాలు మతాలు వర్గాలు ఎంత దౌర్భాగ్యం అనిపిస్తుంది. వాళ్ళ తిట్లు అసెంబ్లీలో బయట చూస్తే తెలంగాణ విడిపోయింది, మేము సంతోషపడుతున్నాం సార్. ఇంత దౌర్భాగ్యమే సార్. సార్, ప్రతి మంచి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇన్ని రోజులు హిందూ ముఖ్యమంత్రి ఉన్నారు, మిగతాలు కన్యామేట హిందూ ముఖ్యమంత్రి, హిందూ హోంమంత్రి, అక్కడ పోలీసు ఐపీఎస్ అన్నప్పుడు ఆల్ ఇండియా క్యాడర్ సార్. వాళ్ళు మతం అంటే మరి హిందువులు అంతా కమిషన్ ఇట్లా హిందూ హిందూ చేశారు, ఎక్కడ తీసుకుపోతుంది సార్ ఈ రాజకీయాలు? అధికారం గురించి ఏమైనా విడగొడతారు సార్? ప్రార్థం ఒక ఎథిక్స్ మతము సిద్ధాంతం అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఒక డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ కంపల్సరీ అన్ని మతాల వాళ్ళకు రిప్రజెంట్ చేయదు. అది చూడకుండా ఒక కమిషనర్ క్రిస్టియన్ అంటాడు, ఎక్కడ పోతున్నాయి సార్? మరి అధికారం నుంచి ఏమైనా దిగాలనిపిస్తుంది, కానీ మంచిది కాదు, సమాజానికి కూడా మంచి కాదు. ఫస్ట్ నుంచి కూడా నాయకుల స్వార్థం సార్. ఒక పెద్ద 40 ఏళ్ళ అనుభవం నాయకులు ఇట్లా మాట్లాడటం ఎంతవరకు? కులం అంటే ఆ కులం వాళ్ళకి ఒక్కరే చేస్తారా సార్? అసలు కులం అనేదే తీసేయాలి. ఈ మతం అనేది కులం అని మతం అనేది నా వ్యక్తిగతం సార్. నేను ఒక మాజీ సైనికుని, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించాలి, వేరే మతాన్ని గౌరవించాలి. అసలు ఎక్కడ తీసుకుపోతున్నారు రాజకీయాలు? ఏమవుతుంది ఆ బూతులు ఏంది అదేంది? అసహించుకునే స్థాయికి వస్తుంది సార్ ప్రజలు. ఏదో ఒక మతం ఉంటారు సార్, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా మతం ఉంటుంది, విశ్లేషణ మతం ఉంటుంది. లక్ష్మణ్ అని ఎన్ని రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. అండ్ చారి గారు ఉన్నారు. చారి గారు నమస్తే. చారి గారు నమస్తే అండి. చారి గారు వినిపిస్తుందా? రైట్. ప్రసాద్ గారు, ఇప్పుడు ఏదైతే తెలంగాణలో బండి సంజయ్ చేసినట్టుగా వ్యాఖ్యలు, ఇప్పుడు సోమ్ విరాజ్ కూడా అదే టైప్లో అదే ఆ రకంగా హైలైట్ అవ్వాలని చెప్పేసి ఈ రకమైన హిందుత్వాన్ని వాడుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఉప ఎన్నిక ఉంది కాబట్టి తిరుపతి. సో దాన్ని బేస్ చేసుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్కడ ఏ విధంగా పాచిక పారిందో ఇక్కడ ఏపీలో కూడా అదే పాచిక పారుతుంది అనుకోవచ్చు. అదే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ పాచిక పారదండి. ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ గారు ఇక్కడ ఏవైతే చేస్తున్నారో, ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఒక అపోజిషన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని మీరు అపోజిషన్గా ఎందుకు చూడలేకపోతున్నారంటే, ఒకవేళ గెలిపించుకున్నా వాళ్ళు పరోక్షంగానో ప్రత్యక్షంగానో డైరెక్ట్గా వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ కూడా అదే ప్రక్రియను ఫాలో అవుతుందన్న దాంట్లో ప్రజలు గత 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు బట్టి ఏంటంటే, ఒక అపోజిషన్ పరంగా వాయిస్ అన్నది ప్రజల పక్షాన్ని ఎవరూ వినిపించట్లేదు అన్నది కన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఈ దుబ్బాక ఎలక్షన్ నుంచి ఇక్కడ ఈరోజు జరిగిన గ్రేటర్ హైదరాబాద్, రేపు జరగబోయే నాగార్జున సాగర్ ఇట్లోనూ ఖచ్చితంగా ఒక పొలిటికల్ వ్యాక్యూమ్కి అడ్రస్ చేస్తూ బీజేపీ పార్టీని అపోజిషన్గా ఎమర్జ్ చేసింది. ఈయన గత ప్రెసిడెంట్లలా కాకుండా ఉదాహరణకి లక్ష్మణ్ గారు లాగాను, కిషన్ రెడ్డి గారు లాగాను, దత్తాత్రేయ గారు పాత వాళ్ళలా కాకుండా ఈయన ఏంటంటే సెంట్రల్ సెంట్రల్ నుంచి తీసుకున్న ఆదేశాలకు అనుగుణంగా ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వర్క్ చేస్తున్నారు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే యూత్ని అట్రాక్ట్ చేస్తూ నెక్స్ట్ తెలివైన చదువుకున్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్న మాడ్యులేషన్స్లోనే ఒక అడుగు ముందుకు వెళ్తుంది బీజేపీది. సో ఈ విధమైన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీ వ్యాక్యుమేషన్ అయితే లేదు, ఖచ్చితంగా లేదు. లేనప్పుడు చేసే తాపత్రయ ప్రక్రియ ఇది.
బై హుక్ ఆర్ క్రుక్ అన్నదో లేకపోతే బెదిరించే ధోరణిలోనో అపోజిషన్గా ఎమర్జ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న దాంట్లో ఈయన చేస్తున్న ప్రక్రియతో మాత్రం ఖచ్చితంగా అది కాదు. ఈ స్ట్రాటజీ అక్కడ వర్కౌట్ అవ్వదు. కానీ ఏంటంటే అక్కడ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు ఇది ఖచ్చితంగా ఒక గుడి ఒక ప్రక్రియ జరిగింది అంటే ఇది ఒకళ్ళు ఒక దిశానిర్దేశం చేయడానికి చేస్తున్న ప్రక్రియ అని వాళ్ళు ఖచ్చితంగా గ్రహించగలుగుతారు. ఎవరన్నది వాళ్ళకి తెలుసు. ఇవాళ ఇందాక మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు వ్యవస్థలో పోలీసు వ్యవస్థ చాలా పటిష్టమైందండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక 15 రోజులు 20 రోజుల క్రితం జరిగిన ఒక కిడ్నాప్ తీసుకోండి, 20 నిమిషాల్లో ఛేదించింది తెలంగాణ పోలీస్. అక్కడ తర్వాత మన సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఒక అన్ఈవెన్ సిచ్యువేషన్ జరిగిన దాన్ని ఎంతసేపట్లో ఓవర్ నైట్ పరిష్కరించారు.